మానవ ప్రాణాలను తీయటమే కాక పంటలను నాశనం చేసే అడవి పందులను చంపే నిబంధనలను ప్రభుత్వం సరళతరం చేసింది. చంపేందుకు అనుమతి ఇచ్చే బాధ్యతలను సర్పంచులకు అప్పగించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్ 43 ప్రకారం గ్రామ సర్పంచులను హనరీ వైల్డ్ లైఫ్ వార్డెన్లుగా నియమించారు. ఈ మేరకు అటవీ శాఖ ఇన్ఛార్జ్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అటవీయేతర రక్షిత ప్రాంతాల్లో మాత్రమే అడవి పందులను చంపేందుకు సర్పంచులు అనుమతినిస్తారు. అడవి పందుల దాడుల వల్ల మానవ ప్రాణాలు పోయినట్లు, పంటలు నాశనమైనట్లు లిఖితపూర్వక ఫిర్యాదు అందితేనే సర్పంచ్ అనుమతి ఇస్తారు. సర్పంచులకు ఈ రకమైన బాధ్యతలు అప్పగించడాన్ని వన్యప్రాణి సంరక్షకులు విమర్శిస్తున్నారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.